పారిశ్రామిక మల్కాపురం ప్రాంతం 49వ వార్డు పరిధి చింతల్లోవ గ్రామంలో పలు అభివృద్ది పనులకు జన్మభూమి సభ్యులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి వార్డు అధ్యక్షుడు మజ్జి సోమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమేష్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ హయాంలోనే కొండవాలు ప్రాంతాల అభివృద్ది జరిగిందని, నేడు మరో 6 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. స్థానిక ఎమ్మెల్యే గణబాబు చొరవతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతం అభివృద్ది పదంలో దూసుకుపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఉపాధ్యక్షుడు మజ్జి, మాలినాయుడు, ఎస్సీసీఎల్ నాయకుడు నీలాపు, జోజిబాబు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అవివాస్తవం అయినప్పటికీ కూడా రోడ్లన్నీ కూడా బాగున్నప్పటికీ రోడ్డు వర్క్ పై 6 లక్షల రూపాయలు ఖర్చు చేయడం అనేది జీవీఎంసీ విధానం కాదంటూ, కాలవలకి అలాగే మెట్లుకి 6 లక్షల రూపాయలు వినియోగించమని జీవీఎంసీ అధికారి అయిన వర్క్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కోరడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారి చొరవతో కొండవాల ప్రాంతంలో హైటెక్ అయిన కొద్దీ కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాకపోయినా అవినాశ్ అనే కాంట్రాక్టర్ ముందుకొచ్చి ఈ కాంట్రాక్టర్ పూర్తి చేయడానికని చెప్పి 6 లక్షల రూపాయలు వేయిన కాంట్రాక్టర్ని ఆయన లోయెస్ట్ కోటేషన్తో చేజిక్కించుకోవడం, ఈరోజు కొబ్బరికాయ కొట్టిన రోజునే వర్క్ స్టార్ట్ చేయడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. స్థానికులందరూ కూడా ఆ వర్క్ స్టార్ట్ చేసిన ఆనందంకి చాలా ఎక్కువగా ఉండడంతో, అలాగే కాలువలు కూడా రిపేర్ చేయండి, మేము నీరు కూడా ఒకరోజు వాడకుండా ఉంటామని చెప్పడంతో ఇక్కడ నుండి మిగిలిన బడ్జెట్తో కాలువలు కూడా రిపేర్ చేయడానికి ముందుకొచ్చిన అవినాశ్ అనే కాంట్రాక్టర్ని ఎంతైనా అభినందించవలసిన సందర్భం ఉంది. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా దానికి అందరికి కూడా సహకరిస్తూ ఈ ఒక వర్క్ పూర్తయినంత వరకు కూడా లేబర్ కూడా ఎండతాపిడి ఎక్కువ ఉంది కాబట్టి, అలాగే ఇక్కడ ఈ ఏరియాలో కూడా నిమ్మకాయ నీళ్ళు అలాగే వాటరు లేబర్కి కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది మీ వార్డులో కలిసిపోయిందా శాఖ? కాదు సచిన్ గారు, సోమేష్ గారు చేస్తున్నారు కదా, మీ వార్డులో కలిసిపోయిందా? ప్రతి ఒక్క పని మాత్రం జరుగుతుంది. ఈ 2-3 నెలల్లో మీరు చెప్పిన పైన పైన ఎమ్మెల్యే గారు చెప్పగానే ఎంత కష్టమైన పనులు చిత్తూరులో ఉన్నా ప్రతి ఇంటికి ప్రతి మహిళకు ఏ అవసరం ఉన్నా మీరు వెంటనే